అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో అరిసె మొలల వ్యాధికి అద్భుత అనుభవ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అరిసె మొలలు వీటినే మూల వ్యాధిని మొలల వ్యాధిని మొలలని పైల్స్ అని హ్యామరాయిడ్స్ అని ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట మూలలు అంటే మొల అంటే మేకు అనేటువంటి అర్థం మలద్వారం వద్ద మేకు కూర్చినట్లు బాధ పోటు సలుపు ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మూలలు అనేటువంటి పద్ధతిలో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ అరిసె మొలల వ్యాధిని మూల శంఖ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఇక్కడ మూలం అంటే మలద్వారం అనేటువంటి అర్థం శంఖ అంటే బాధ మలద్వారం వద్ద బాధ పోటు మంట ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మూల శంఖ వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అట్లే అర్సెస్సు అని దీనికి సంస్కృత పేరుని మన మహర్షి ఇచ్చి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది అర్సెస్సు అంటే అరి అంటే శత్రువు శత్రువు లాగా వేధించి పీడించి బాధించి రకరకాల ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు దీన్ని అరసెస్సు అనేటువంటి పేరుతో మన మహర్షులు సంస్కృతంలో ప్రస్తావించడం జరిగింది ఈ మూల వ్యాధి లేదా అరసె వ్యాధి రెండు రకాలుగా కలుగుతూ ఉంటుంది రక్తంతో కూడినటువంటి సమస్య ఒక రకమైనటువంటి మూల వ్యాధి రక్తం పడకుండా ఉండేటువంటి సమస్య ఒక రకమైనటువంటి మూల సంఖ్య మరొకటి అట్లే మరొక పద్ధతిలో కూడా బయటికి కనపడేటువంటి మూల వ్యాధి బయటికి కనిపించకుండా లోపలనే ఇబ్బంది పెట్టేటువంటి మూల సంఖ్య వ్యాధి ఒక రకం బయటికి కనిపించేటువంటి మూల సంఖ్య వ్యాధి అంటే మనం మల ద్వారం వద్ద చేతితో టచ్ చేసినప్పుడు చిన్న చిన్న మొలకల్లాగా కనిపిస్తుంటాయి అది బయటి మొలలో ఉంటారు లోపలి భాగంలో మొరలు ఉన్నట్లయితే వాటి యొక్క లక్షణాలు కనిపిస్తూ వస్తూ ఉంటాయి కానీ మనకి చేతికి తగలవు ఈ మొలల వ్యాధిలో ఆ యొక్క మొలల పరిస్థితిని బట్టి రక్తం పడేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది మల విసర్జన సరిగ్గా జరగకపోవడం కొంతమందికి ఉంటుంది కొంతమందిలో నొప్పి పోటు సలుపు బాధ దురద ఉండేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా కేవలము రక్తం మలవిసర్జన సమయంలో రక్తం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి రక్తం పడదు కానీ మలవిసర్జన సమయంలో మల విసర్జన సమయం తర్వాత కూడా చాలా కాలం చాలాసేపు కూడా మంట సలుపు బాధ ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట వీళ్ళు చాలా మందిలో కూడా ఈ సమస్య ఎదురైనప్పుడు మరి రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉదయం ఎలాగ నాకు విరేచన అవుతుందో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ బాధను ఎలా భరించాలని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారనమాట ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము రక్తమరల వ్యాధికి పనిచేస్తుంది అదేవిధంగా రక్తం పడకుండా ఉండేటువంటి వ్యాధికి పనిచేస్తుంది అట్లే బయటి మొలలు అదేవిధంగా లోపలి మొలలు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ మూల సంఖ్య వ్యాధికి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఆ ఔషధం తయారీ విధానం ఏంటో తెలుసుకుందామా మరి రండి ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది మీకు తెలిసినటువంటివే కానీ ఇందులో మూల వ్యాధిని తగ్గించేటువంటి ఎంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఆ సమస్య ఉండి అనుభవించి ఔషధం తయారు చేసుకొని దీని నుంచి లబ్ధి పొందిన వారికే దాని యొక్క ప్రత్యేక ఔషధ గుణాలు అన్నమాట చూడండి మొట్టమొదటి పదార్థం కుంకుడు పెచ్చులు లేదా కూకుడుకాయ పెచ్చులు పూర్వకాలము తలస్నానానికి మనం ఈ కూకుడుకాయ పెచ్చులతోనే మనం చూడం తయారు చేసుకోవడం కానీ లేకపోతే కూకుడుకాయ పెచ్చులు నీళ్ళలో నానబెట్టేసేసి ఆ నురుగును వాడుకోవడం కానీ చేసేవాళ్ళం అనమాట కాలానుక్రమంగా నాగరిక సమాజంలో ఇలాంటివంటి మంచి మంచి పద్ధతులు కూడా మర్చిపోయేటువంటి దుస్థితి మనకి ఏర్పడింది ఈ కూకుడుకాయ పెచ్చులు దంచేసేసి ఈ విధంగా విత్తనాలు పక్కకు తీసేయాలన్నమాట మన కేవలము కూకుడుకాయ పెచ్చులతోనే ఔషధం తయారు చేసుకోవాలి చూసారు కదా కూకుడుకాయ పెచ్చులని పగలగొట్టడం వల్ల ఇలాంటి డిప్పలు మనకి ఉంటాయన్నమాట కాబట్టి ఈ ఈ పెచ్చులు లేదా డిప్పర్ని మాత్రమే ఔషధంగా వాడుకోవాలి తగినన్ని కూకుడుకాయ పెచ్చులు ఈ విధంగా తీసుకోండి రెండవ పదార్థంగా గడ్డలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో ఈ ముల్లంగి గడ్డలు కూడా దొరుకుతుంటాయి అన్నమాట రెండవ పదార్థంగా ముల్లంగి గడ్డలు తీసుకోవాలి ఈ రెండు పదార్థాలు మన వద్దుంటే మూల సంఖ్య అతి త్వరలో తగ్గినట్లు అర్థం అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఔషధం తయారు చేయడం తేలిక ఉపయోగించుకోవడం తేలిక దీని యొక్క ఫలితాలు కూడా చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే వస్తాయి కాబట్టి ఆ దాని నుంచి పొందేటువంటి లబ్ధి కూడా చాలా సులువుగా మనం పొందవచ్చు అనమాట మరి ఈ రెండు పదార్థాలను ఉపయోగించి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కుంకుడుకాయ పెచ్చులు ఒక పాత్రలో లేదా కల్వంలో తీసుకొని అందులో తగినంత ఈ ముల్లంగి ముల్లంగిగడ్డల రసం వేసేయండి ముల్లంగిగడల రసం వేసేసి బాగా నానిన తర్వాత మెత్తగా నూరేసేసి శనగగింజ సైజు మాత్రం తయారు చేసుకోండి చాలా సులువు కూకుడుకాయ పెచ్చులు మెత్తగా చూర్ణం చేసుకోవాలి అందులో ముల్లంగి గడల రసం కూకుడుకాయ పెచ్చులలో కూడా ముల్లంగి రసం వేయచ్చు లేకపోతే కూకుడుకాయ పెచ్చుల చూర్ణంలో ముల్లంగి రసం వేసుకున్నా సరిపోతుంది ఎలాగైనా పర్లేదు తగినంత ముల్లంగి రసం వేసేసి బాగా చేసేసి మెత్తగా నూరడం వల్ల మాత్రపాకం వస్తుందన్నమాట సులువుగా మాత్రలు తయారైపోతాయి ఆ మాత్రలు శనగ గింజంత మాత్రలు తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్నటువంటి మాత్రలు ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా అలా తయారు చేసుకున్నటువంటి మాత్రలు ఇలాగుంటాయి వీటిని బాగా ఎండించేసేసి ఒక గాల్ సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర ఆహారానికి పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట ముందు తీసుకుంటు ఉండాలి ఈ విధంగా రక్తం పడనటువంటి వాళ్ళైతే అంటే రక్తం పడకుండా ఉండేటువంటి మొలలు ఉన్నటువంటి వాళ్ళైతే పూటకు ఒక మాత్ర మింగేసి వంద మిల్లీటర్ల ఈ విధంగా నీళ్లు తాగితే సరిపోతుందన్నమాట కేవలము ఈ విధంగా ఒక మాత్ర మింగేసి ఒక యాభై నుంచి వంద మిల్లీ వరకు కూడా నీళ్లు తాగొచ్చు అనమాట ఈ విధంగా నీళ్లు తాగితే సరిపోతుంది ఈ విధంగా మూడు సార్లు తీసుకోవాలి అదే రక్తం పడుతుంది అనుకోండి అలాంటి వాళ్ళు ఈ యొక్క మాత్రను మింగేసి యాభై నుంచి వంద మిల్లీ లీటర్లు ఈ విధంగా మజ్జిగ తాగేశారు కాబట్టి రక్తం పడేటువంటి వాళ్ళైతే మజ్జిగతో తీసుకోవాలి రక్తం లేకుండా మామూలుగానే ఆ మొలలు ఉన్నటువంటి వాళ్ళైతే కేవలం నీళ్ళతో వాడితే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు మూడుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా శీఘ్రంగా సత్వరమే ఈ ఔషధంలో గుణాలు మన శరీరంలో దేహంలో ముఖ్యంగా ప్రేవుల ప్రాంతంలో వాటి యొక్క ప్రభావవంతమైనటువంటి ఔషధ గుణాలు పనిచేసి ఆ మొలల సమస్య తగ్గేందుకు కారణభూతం అవుతాయి ఇక్కడ బయటికి కనిపించేటువంటి అంటే బయటికి చేతి తగినేటువంటి మొలలకైతే పైపూత మందుగా కూడా ఒక ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా త్వరగా కలుగుతాయి ఆ పైపూతకు వాడేటువంటి ఔషధము మనకి మార్కెట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది ఆ ఔషధం పేరు కాశీసాది తైలం బాగా నిదానంగా రాసుకోండి కాశీసాది తైలం ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా దాన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఆ ఔషధ ద్రవ్యాన్ని ఆ మలద్వార ప్రాంతంలో లేపనం చేస్తుండాలి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఈ విధంగా లేపనం చేయడం వల్ల ముఖ్యంగా బయటి మరలు మరింత తొందరగా తగ్గిపోతాయి అదేవిధంగా ఆ మలద్వార ప్రాంతంలో మంట పోటు సలుపు ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బయటికి మొలలు కనిపించకపోయినా లోపలి భాగంలో మనకు సాధ్యమయ్యి ఎంతవరకైతే లోపల అప్లై చేసుకోవడానికి మనకు వీలవుతుందో అంత పరిస్థితి వరకు కూడా ఈ గోర్రను తొలగించేసేసి ఈ వేళ్ల ద్వారా ఆ మలద్వార ప్రాంతంలో కూడా లేపనం చేయవచ్చు అనమాట ఈ విధంగా ముఖ్యంగా బయటికి తేలేటువంటి మొలలకు ప్రధానంగా వాడుతూ లోపల ఉన్నటువంటి మొలల ద్వారా కూడా కొంచెం మీకు ఇబ్బంది ఉన్నట్లయితే లోపలి భాగంలో కూడా మీకు ఎంత వీలైతే అంత మలద్వారంలోకి ఈ యొక్క ఔషధాన్ని ప్రవేశ పెట్టడం వల్ల ఆ సమస్య మరింత త్వరగా తగ్గుతుందనమాట చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ఏ రకమైనటువంటి అరస మొలైనప్పటికీ సమర్థవంతంగా నిర్మూలించదగ్గ ఔషధం ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ కిట్టిబొట్ల